అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో పొడపత్రి యాక్ గురించి పూర్తిగా సమాచారం అందించబోతున్నాను. అడవుల్లో మనకి ఇది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దీన్ని పొడపత్రి యాక్ అంటారు. దీన్నే సంస్కృతంలో మధునాశిని అంటారు సంస్కృతంలో. మరి ఇది మనకి ఎలా పనిచేస్తుంది అంటే, ఎన్నో రకాల మొండి రోగాలను సైతం, అంటే అతిమూత్రం వ్యాధి, అలాగే షుగర్ వ్యాధి, వీటిని కూడా తగ్గించే అంత శక్తి ఈ యొక్క ఆకులు అయితే ఉంటుంది. ఈ యొక్క ఆకులో చాలా ప్రత్యేకత ఉంటుంది. ఏంటంటే ఈ యొక్క ఆకుల ప్రత్యేకత, మనం ఈ యొక్క ఆకుల్ని తీసుకొని నోట్లో వేసుకొని కొంచెంసేపు బాగా నమిలిన తర్వాత ఏదైనా ఒక తీపి వస్తువు, బెల్లం కానీ లేదంటే పంచదార కానీ పటిక బెల్లం కానీ మనం నోట్లో వేసుకున్నట్లయితే వెంటనే అది తీపి కోల్పోయి ఇసుకలాగుంటుంది. ఇప్పుడు పంచదార నోట్లో వేసుకున్నాం అనుకోండి, పంచదార నవ్వులుతుంటే మనం ఒక ఇసుకను కనుక నవ్విన్నట్టుగా ఉంటుంది, అంటే తీపిని చంపేస్తుంది అనమాట ఈ యొక్క ఆకు. కాబట్టి ఈ యొక్క ఆకు తీపిని చంపేస్తుంది అని చెప్పి దీన్ని మధునాశిని అని కూడా అన్నారు. ఇది ఎలా ఉంటుంది, అలాగే దీని యొక్క గుణగణాలు, ఇందులో ఉన్న ఔషధోప యోగములు ఏంటి, ఇవన్నీ కూడా ఈ యొక్క వీడియోలో మీకైతే నేను చెప్పబోతున్నాను. మరి ఇది ఎలా ఉంటుందో ఒకసారి చూపిస్తాను రండి. చూడండి, వర్షం పడి అడవుల్లో నీరు ఎలా వచ్చేసిందో. ఇదంతా ఎర్ర నేలలో ఉన్న అడవి, అందుకే అంతా కూడా ఎర్ర నీళ్ళు ఉన్నాయి. అంటే మనకి ఇలాంటి ఆకులు ఏదైనా సరే వర్షం పడ్డప్పుడు మాత్రమే మనకు బాగా కనిపిస్తూ ఉంటాయి. అంటే చక్కగా చూసి అందం కానివ్వండి, లేదంటే భూమిలో మట్టి అంతా కొట్టిపోయి గడ్డలు బయటపడటం, ఇలా దుంపలు బయటపడటం, ఇలా వర్షాకాలంలో మనకి ఇవి మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. కాబట్టి ఈ ఔషధ మొక్కల వేట అనేది ఎక్కువగా మనం వర్షాకాలంలోనే మనం ఏర్పరచుకోవాలి. ఒకసారి మీరు గమనించండి, ఈ యొక్క ఆకుల్ని మీరు బాగా గమనించండి. ఇలా మృదువుగా ఉన్నాయి. ఇది ఒక తీగ జాతి మొక్క. ఇదంతా కూడా అదే గుబురుగా ఇది అల్లుకుపోయింది. అంటే ఈ చెట్టు అనేది స్వతహాగా మొలవలేదు, స్వతహాగా పెరగలేదు, వేరే దాని మీద ఆధారపడి ఉంటుంది. పట్టుకోగానే మృదువుగా ఉంటాయి, చూశారు కదా. మనం అడవుల్లో వస్తే చాలా తేలిగ్గా గుర్తుపట్టచ్చు. మరి ఇది ఇంత గుబురుగా పెరిగింది కదా, మరి దీనివల్ల ఏంటి ఉపయోగాలు? మనం ఎంత తీసుకోవాలంటే అంత అవసరం లేదండి. ఇది చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. ఎంత పరిమాణంలో తీసుకోవాలంటే, ఈ యొక్క ఆకుల్ని ఒక అరగుప్పెడు మాత్రమే తీసుకోవాలి. అరగుప్పెడు కన్నా ఎక్కువ అవసరం లేదు. అరగుప్పెడు ఈ యొక్క ఆకులను తీసుకొని వీటిని రోట్లో వేసి బాగా దంచాలి. మరి పొరపాటున మిక్సీలో వేయకూడదు. మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే, ఆ వేడికి ఇందులో ఉన్న ఔషధ గుణాలు అవి పోయే అవకాశం ఉంది. కాబట్టి రోట్లో వేసి బాగా దంచి కుంకుడుగా ఎంత పరిమాణంలో ఈ గోళ్ళుగా చేసుకోవాలి. చేసుకొని వీటిని మనం మింగుతూ ఉండాలి. మరి లేదంటే ఒక స్పూను, ఒక రసం, దీన్ని రోట్లో వేసి బాగా దంచి రసం, ఒక స్పూను కానీ, స్పూన్ రసం కానీ, లేదంటే ఈ కుంకుడుగా ఎంత పరిమాణంలో కానీ, లేదంటే దీన్ని నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి పొడి చేసుకొని ఒక పొడి ఒక స్పూను మోతాదుగా, అంటే గోరువెచ్చని గ్లాసు నీళ్ళల్లో ఒక పొడి వేసుకొని, ఒక స్పూన్ పొడి వేసుకొని దీన్ని తీసుకుంటూ ఉండాలి. అంటే గోళీలు కానీ, పొడి కానీ, రసం కానీ, ఈ మూడులో ఏ విధంగా దీన్ని మనం కడుపులోకి తీసుకున్నా కూడా ఖచ్చితంగా షుగర్ వ్యాధి అనేది అదుపులో ఉంటుంది అని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. అందుకే దీన్ని మధునాశిని అని కూడా అన్నారు. ఇంకా దీన్ని ఇదే కాకుండా, ఈ విధంగానే కాకుండా దీన్ని మరో రకంగా కూడా తీసుకోవచ్చు. ఎలా అంటే, దీని యొక్క పొడిని చేదు జీలకర్ర, వాము, మెంతులు ఈ మూడు పొడులతో ఈ పొడపత్రి పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఇంకా వేగవంతంగా ఉంటుంది, బాగుంటుంది అని కూడా మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తుంది. మరి ఇవి తీసుకుంటే ఏంటి ఉపయోగం అంటే, మధుమేహ వ్యాధి కూడా పూర్తిగా అదుపులో ఉంటుంది.
ఇంకా దీని యొక్క పొడిని మనం తీసుకున్నట్లయితే కాలేయ జబ్బులకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఎవరైనా లివర్ పెరుగుతుంది లేదంటే లివర్ వాపు ఇలా లివర్ సంబంధించిన వ్యాధులతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే దీని యొక్క పొడిని కానీ రసాన్ని కానీ లేదంటే దీని యొక్క బాగా దంచిన ఈ యొక్క పేస్ట్ను కానీ తీసుకుంటూ ఉన్నట్లయితే లివర్ సంబంధించిన వ్యాధులు ఏమైతే ఉన్నాయో అవి కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇక అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు, కొంతమంది బాణపొట్ట, బోబకాయం, అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు దీని యొక్క ఆకులు చూర్ణాన్ని, అంటే మీరు చూస్తున్న ఈ యొక్క ఆకులు, పొడపత్రి యొక్క ఆకులు తీసుకొని దీన్ని నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టకుండా నీళ్ళలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి. ఈ పొడిని మంచి చూర్ణంగా చేసుకొని దీన్ని రోజు ఒకసారి, అంటే రోజుకు ఒకసారి ఒక టీ స్పూన్ మోతాదుగా నిమ్మరసం అలాగే స్వచ్ఛమైన తేనె, కల్తీ లేని తేనెతో కలిపి తీసుకుంటూ ఉన్నట్లయితే అధిక బరువు నుంచి విముక్తి లభిస్తుంది అని కూడా ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇంకా ఇది బరువుకే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న దగ్గులు అలాగే విష జ్వరాలకు కూడా ఇది మంచి విరుగుడు అని చెప్పి మనకు తెలు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఎలా అంటే పొడపత్రి యొక్క వేర్లు, అంటే దీని భూమిలో ఉన్న వేర్లు, అంటే దీని మూలాలు ఏమైతే ఉన్నాయో దాని భూమిలో ఉన్న వేర్లను తీసుకొని వీటిని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి పొడి బట్టతో తుడిచి ఈ వేర్లని రోట్లో వేసి బాగా దంచి దీన్ని ఒక చూర్ణంగా ఒక స్పూన్గా తీసుకోవాలి. ఒక స్పూన్గా దీన్ని ఈ స్పూన్ని రోజుకి 2 లేదా 3 పూట్ల సేవిస్తూ ఉన్నట్లయితే దగ్గు, జ్వరము ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గిపోతాయని చెప్పి మనకి ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. ఇక ఇది చెవిలో క్రిములకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఎలా అంటే ఈ పొడపత్రి యొక్క దుంప రసం, అంటే భూమిలో దీని తవ్వగా వచ్చిన వేరు యొక్క రసం తీసుకొని ఈ రసంలో శొంఠి, పిప్పళ్ళు, మిరియాల చూర్ణం ఈ మూడింటిని కలిపి రోజుకి 2 లేదా 3 సార్లు దీన్ని చెవిలో వేస్తూ ఉన్నట్లయితే చెవిలో ఉన్న క్రీములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకా కంటి పొరలు అలాగే కంటి చూపు సరిగా లేకపోవడం, ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు దీన్ని మనం చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. ఎలా అంటే దీని యొక్క రసాన్ని తీసుకొని, ఈ యొక్క పొడపత్రి ఆకుల యొక్క రసాన్ని తీసుకొని ఈ రసాన్ని రోట్లో వేసి బాగా దంచి రసం తీసి ఈ యొక్క రసంలో సమానంగా నీరుని కలిపి దీన్ని కండ్లలో వేస్తూ ఉన్నట్లయితే, అంటే ఒక కాటన్ వస్త్రంలో వేసి దీన్ని కండ్లలో వేస్తూ ఉన్నట్లయితే కంటి పొరలు అలాగే కంటికి సంబంధించిన సమస్యలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పి ఈ ఆయుర్వేద గ్రంథాలు మనకు చెప్తూ ఉన్నాయి. చూసారు కదా ఈ పొడపత్రి ఆకు వల్ల ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. మరి ఇవన్నీ కూడా వాస్తవాలేనండి, ఇవన్నీ పురాతన ఆయుర్వేద గ్రంథాల నుంచి సేకరించినవి. మరి ఈ పొడపత్రి ఆకుని ఏదైనా సరే చాలా తక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల ఫలితం చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి మనకు ఆయుర్వేద గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో తెలియవలసిందిగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్తే.